అంతదాకే ఎందుకు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ చంద్రబాబు అండుకో విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయత్తమైన వేళ హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్దకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు లోటస్ పాండ్ వద్దకు ఆయన అమితంగా అభిమానించే పెద్ద మనిషి వెళ్లారు లోటస్ పాండ్ను ఎప్పుడూ అలా చూడని ఆయన ఆశ్చర్యపోయారు వాటమి కఠినంగా ఉంటుందని తెలిసిన మరీ ఇంతలా ఉంటుందా అని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయాడు అంతకంటే కూడా ఆశ్చర్యకరమైన సంఘటన ఆయనకు లోటస్ పాండ్ లోపల ఎదురైంది అంతకుముందు జగన్ను కలవడానికి ఆయన వెళ్ళినప్పుడు మహా అయితే గంట చాలా చాలా అరుదైన సందర్భాలలో ఇరవై నిమిషాలకు మించి మాట్లాడే పరిస్థితి లేదు వైఎస్ నుంచి ఆయనకు వారి కుటుంబంతో సంబంధం ఉండడంతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు జగన్ను కలిసే అవకాశం ఉండేది అలాంటి ఆయనకు ఫలితాలు వెల్లడైన వేళ జగన్ను కలిసి తాను ఆయనతో ఉన్నానని తనలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయనతోనే ఉంటారన్న విషయాన్ని తన భాషలో చెప్పాలని అక్కడికి వెళ్ళారు ఆయనకు వెంటనే జగన్ను కలిసే అవకాశం లభించింది ఆ గదిలో ఒక్కడిగా ఉన్న జగన్ తీవ్రమైన నిరాశలో ఫలితాలు ఆయన బాగా కలిసి వేసినట్లుగా గుర్తించారు ఆ గదిలో ఒక్కడిగా ఉన్న జగన్ తీవ్రమైన నిరాశలో ఫలితాలు ఆయన్ను బాగా కలిసి వేసినట్లుగా గుర్తించారు జగన్తో పాటు ఆయన కూడా ఫలితాలు వచ్చిన తీరుపై ఆవేదన చెందారు అంతటి విషాదంలోనూ ఆయన పరమానంద భరితుడైన విషయం ఒకటి ఉంది ఆ రోజున జగన్తో గంట పదిహేను నిమిషాలకు పైనే కలిసి ఉండే అవకాశం దక్కింది ఇదంతా ఎందుకంటే విజయం వచ్చినప్పుడు బెల్లం చుట్టూ ఏగల్లా మూగి ఉంటారు కానీ అపజయం పలకరించినప్పుడు పత్తా లేకుండా పోతారన్న దానికి ఇది నిదర్శనం తన తండ్రి మాదిరే జగన్ సైతం ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఈరోజు ఇప్పుడున్న పరిస్థితికి వచ్చారు అలాంటి ఆయనకు డక్కా మొక్కేలు తెలియడమే కాదు ఎవరు ఎలాంటి వారన్న విషయం మీద అవగాహన ఉంది కానీ అలాంటి ఆయన సైతం ఇప్పుడు బాధ పడుతున్నారా అన్నది ప్రశ్నగా మారింది గడిచిన రెండున్నరేళ్ల పాలనలో ఎప్పుడు లేని రీతిలో ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు షాకింగ్గా మారుతున్నాయి ఓటీసీ స్కీమ్ విమర్శలు ఓ కొలికి రాకముందే తాజాగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కొత్తగా వేసే లేఅవుట్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు శాతం భూమిని కానీ లేదంటే ఐదు శాతం విలువైన డబ్బైనా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం అనుకునే కారణం తీవ్రమైన ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రానికి ఏదోలా ఆదాయాన్ని తెచ్చిపెట్టాలన్న ప్రయత్నంగా చెప్పొచ్చు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాని పరిణామాల మీద జగన్కు సరైన ఫీడ్బ్యాక్ ఎవరూ ఇవ్వలేదన్నట్లుగా ఈ నిర్ణయాన్ని చూసినప్పుడు కనిపిస్తుంది ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లలో లేఅవుట్ల యజమానులు ఎవరైనా సరే ఐదు శాతం భూమి ఇచ్చే బదులు అందుకు తగ్గ డబ్బును చెల్లించేందుకే సిద్ధమవుతారు దీని కారణంగా ఆదాయం వస్తుందన్న లాజిక్ బాగానే ఉన్నా ఇలాంటి నిర్ణయం వల్ల ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ అంతా ఇంత కాదు ఉదాహరణకు పది ఎకరాల లేఅవుట్ వేస్తే అందులో అరవై ఎకరం భూమిని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడున్న ఖర్చులకు ఇదో అదనపు ఖర్చు అవుతుంది ఇలాంటివి రియల్ భూమ్ బాగా ఉన్న ప్రాంతాల్లో అమలు చేస్తే ఫలితం కొంతైనా ఉంటుంది అందుకు భిన్నంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో లేఅవుట్లు వేసే విషయంలో వంద రకాలుగా ఆలోచిస్తున్నారు అలాంటప్పుడు తాజాగా తీసుకునే కొత్త నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వర్గాల మీద పడే భారంతో చిన్న మధ్య తరహా సంస్థలు కింద మీద పడి ప్రభుత్వ నిర్ణయాన్ని ఫాలో అవుతాయి కానీ పెద్ద పెద్ద సంస్థలు ఇలాంటి వాటికంటే కూడా తమకు ప్రోత్సాహకాలు అందించే వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకోవడానికి మొగ్గు చూపుతాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది నిత్యం సంక్షేమ పథకాల కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసే జగన్ ఇలాంటి నిర్ణయాలతో భారీ మొత్తం కాక చిల్లర మాత్రమే మిగిలే వీలుంది అదే సమయంలో ప్రభుత్వానికి సంక్షేమ పథకాలతో వచ్చే ఇమేజ్కు రెట్టింపు డ్యామేజ్ జరుగుతుంది తాను అధికారంలో లేనప్పుడు తన వెంట ఉన్న వారిని జగన్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వానికి అవసరమైన ఆదాయం కోసం ఎక్కడా లేని కొత్త తరహా బాధుడు సలహాలు ఇస్తున్న బ్యాచ్కు దండం పెట్టి దండేసి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది అలా కాకుంటే ప్రజలకు జగన్ సర్కార్ దూరం అవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది